ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వ్యామని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అనకాపల్లిలో అంతర్రాష్ట్ర కరాటీ పోటీలు ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన దాడి వీరభద్రారావు. నాలుగవ రోజు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. గాచువక సిఐటియు నాయకులని అరెస్ట్ చేసిన పోలీసులు. వరద నీటికి లోతట్టు ప్రాంతాలు జలమయం. కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. జీవీఎంసీ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది. గాజువక జోనల్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ నిరసనకు దిగారు. కమిషనర్ పోలీస్ సిబ్బందిని పెట్టి నిరసనను భగ్నం చేశారు. ప్రధానంగా ఉన్న సిఐటియు నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షులు జి సుబ్బారావు నాయకులు, రాంబాబు మరో 17 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కోనసీమ జిల్లా కోటిపల్లి, మసకపల్లి, సుందరపల్లి గ్రామాలలో గౌతమి గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటించారు. కోటిపల్లి గ్రామంలో మత్స్యకార గృహాల సముదాయానికి చేరిన వరద నీటిని, మసకపల్లి, సుందరపల్లి వరకు ఏటు కొట్టిన వరద ఉధృతిని, వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను, మెడికల్ క్యాంపులను పరిశీలించారు. వరద ఉధృతికి నీట మునిగిన గృహాల ప్రజలకు పునరావాస కేంద్రాల ద్వారా భోజన వసతి, ఆరోగ్య పరిరక్షణ, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వరద ఉధృతి కారణంగా ఉధృతం అవుతున్నటువంటి కారణంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మసకపల్లి కోళ్ళ వరకు ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ప్రజాజీవనాన్ని ఒకసారి గమనించడం, వారికి అవసరమైనటువంటి ఏదైతే వాళ్ళ నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో వారినేమో నివాస యోగ్యమైనటువంటి ప్రాంతానికి తరలించడం, కోటిపల్లి గ్రామంలో కొంతమంది మత్స్యకారులు ఇళ్ళు నీట మునిగిన కారణం చేత వారందరికీ కూడా హై స్కూల్లో భోజన వసతి ఏర్పాటు చేయటం, దానితో పాటుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏదైతే ఈ వరద వచ్చినటువంటి కారణ వరద వచ్చినటువంటి కాలంలో ప్రజలకు ఏమి సదుపాయాలు ప్రభుత్వం కలగజేయాలో వాటిని కలగజేయడానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పరిశీలించాం. ఇప్పటికే చాలా ఉధృతిగా వరద ప్రవాహం ఉంది. ఇంకా ఒక అడుగు పెరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటిది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి లెక్కలు. ప్రజలందరూ కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గోదావరి ఒడ్డిన ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా అలక్ష్యం చేయకూడదు. ఏదో వారికి ఉన్నటువంటి అవసరాలు ఉంటే కొత్త ఒక పూట వాయిదా వేసుకోవాలి తప్ప కంగారు పడి గోదావరిలోకి ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది అభ్యర్థిస్తూ, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే వరద పై సమీక్ష చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు నేను ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి వరద ముంపుకు గురయ్యేటువంటి అన్ని ప్రదేశాలని పరిశీలించడం, ఆ ఇళ్లలోకి వెళ్ళటం, వారిని కూడా మాట్లాడటం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, మంచినీరు,
ఈ సందర్భంలో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయి వాటి నివారణకు కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు దానితో పాటుగా కొంతమంది వంట చేసుకోవడానికి ఆస్కారం లేనటువంటి వారికి భోజనానికి సంబంధించినటువంటి వసతి ఏర్పాటు చేయడం రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఆ సెంటర్లో వాళ్ళందరినీ ఉంచేటట్టుగా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ జరిగినాయి ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వరద వస్తున్నటువంటి తరుణంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని ఎదుర్కోగలం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు వహించాలి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వారికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు వారిచ్చే సూచనలు మాత్రం పూర్తిగా పాటించండి ఎక్కడా నిర్లక్ష్యం చేయద్దు అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారిచ్చేటువంటి సూచనలు కూడా పాటించండి శుభ్రమైనటువంటి నీటిని త్రాగడానికి ప్రయత్నం చేయండి ఏదైతే మినరల్ వాటర్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్ఓ వాటర్ని సప్లై చేయడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది కాబట్టి వాటిని కూడా వినియోగించుకోమనేటువంటిది చెప్తూ ఇక్కడ వరద ఉధృతి తగ్గే వరకు కూడా అందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను అనకాపల్లి జిల్లాలో స్థానిక ఇండోర్ స్టేడియంలో శుక్రవారం అంతర్రాష్ట్ర కరాటీ పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి డివిఆర్ 2022 కార్యక్రమానికి మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు దాడి వీరభద్రారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి క్రీడలు విద్యార్థులకు యువకులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఆత్మరక్షణ కోసం దోహదపడే ఇటువంటి క్రీడలు ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పీల రాముడు సౌజన్య కొడతాల నేలమ భాస్కర్రావు నిర్వాహకులు కాంట్రేకుల శ్రీరామ్ దాడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి అంతకుల్లో వైభవంగా ఈరోజు చికెన్ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ డివిఆర్ కప్ 2022 పోటీలని లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది మరి పోటీల్ని ప్రారంభించారు రెండు రోజుల పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనడానికి మనకి ఇచ్చేస్తున్నారు వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాల నుంచి కూడా కరాటేలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ టోర్నమెంట్లో రెండు రోజులు పాల్గొనడం జరుగుతుంది వారి మధ్యన మ్యాచ్లు కండక్ట్ చేసి మరి మళ్ళీ సెమీఫైనల్స్ కానివ్వండి ఫైనల్స్ మ్యాచెస్ కానివ్వండి కండక్ట్ చేసి మళ్ళీ రేపు సాయంత్రం వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మరి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో పుష్కందాల మీద తీసుకొని కాంట్రేకుల శ్రీరామ్ ఈయన ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ పర్యవేక్షణతో ఆయన పర్యవేక్షణ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్పీఎండి నాయుడు గారు మన కరాటే అసోసియేషన్ తరఫున మరి విశాఖపట్నం అనగానే కరాటే గుర్తొచ్చేది నాయుడు గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే సిటీలో కూడా మొన్న కిందటి సంవత్సరం కూడా ఫస్ట్ సౌత్ ఇండియా కూడా విశాఖపట్నం సిటీలో స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి కూడా కరాటే అనగానే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నటువంటి సుమన్ గారు సినీ హీరో సుమన్ గారు రేపు కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో వారి సమక్షంలో చేపట్టడం జరుగుతుంది కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు వచ్చినటువంటి మరాఠీ అంతులుగా తెచ్చుకుంటే విద్యార్థులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తుంది రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో కరాటే ప్రదర్శనలను ఏర్పాటు చేసినటువంటి సోదరుడు ఆంటీ శ్రీరామ్ స్వయంగా కరాటేలో సంపాదించినటువంటి నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా దుర్గంధమే అసలే సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు వైద్యాలయాలకు పరుగులు పెడుతున్నారు దీనికి తోడు కరోనా కేసులు పెరగడంతో పలువురు ప్రజలు వ్యాధుల పట్ల ఒకంత భయాందోళనకు గురవుతున్నారు పారిశుద్ధ కార్మికులు ఆందోళనతో గత 5 రోజులుగా ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది దీనిపై చర్యలు చేపట్టాల్సిన అధికారి యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అనకాపల్లి పట్టణం మరింత దుర్గంధంతో అల్లాడిపోతుంది
సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పట్టణంలో పేరుకుపోయిన చెత్తను తరలించాలని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు. టైగర్ మార్కెట్ లో చాలా దారుణంగా ఉందండి. కరోనా కారణం కూడా ఈ బురక కుళ్ళిపోయి రైతులు అమ్ముకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. చాలా దారుణంగా ఉంది. జిఎంస్ మేడం గారికి కమిషనర్ గారికి విజ్ఞప్తి, ఇవన్నీ తీయించాలని మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అండి. కాయగూరలు అమ్ముకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. రైతులకి రోడ్డు మీద అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే రోడ్డు కూడా బ్లాక్ చేయవలసి వస్తుందండి. కవర్లోకి ఎవరిలో తీయమన్నా కాదండి. ఇప్పుడు మేము చెత్త తీసి ఏర్పాటు చేయించాలి మేడం గారు. కవర్ల గురించి ఇంత పాటలు పాడుతుంటారు, చెత్త తీయించడానికి ఇబ్బంది పడుతున్నారు మీరు. మరీ మరీ కోరుతున్నాం, చేయించండి మేడం. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలో కొసమాల గ్రామానికి చెందిన లోకేశ్వరం మహారాష్ట్రలో గల అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ ఆఫీసర్ అకాడమీ ఆధ్వర్యంలో ఎన్సీసీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మహారాష్ట్రలో 45 రోజుల పాటు కఠినవంతమైన శిక్షణ పూర్తి చేసుకుని తాను ఎన్సీసీ ఆఫీసర్గా ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉందని, అలాగే దేశానికి సేవ చేయడం తన అదృష్టమని, దీనికి సహాయ సహకారాలు అందించిన స్కూల్ మేనేజ్మెంట్కు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జై హింద్. నేను లోకేశ్వరరావు, థర్డ్ ఆఫీసర్, మాది శ్రీకాకుళం జిల్లా మెలిగుడి మండలం కొసమాల గ్రామం. నేను హైదరాబాద్లో గత 15 సంవత్సరాలుగా స్థిరపడడం జరిగింది. ప్రజెంట్ డిడిఎంఎస్పి ఓబిలిటీ పబ్లిక్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మరియు ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మా మేనేజ్మెంట్ సహకారంతో మరియు మా యూనిట్ తరపున నేను ఎన్సీసీ ఆఫీసర్ ట్రైనింగ్ కోర్స్కి ఓటీఏ క్యాంప్టీ మహారాష్ట్ర వెళ్ళటం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేటువంటిది 45 రోజులు కోర్స్ ఇది. ఈ ట్రైనింగ్లో ఫిజికల్ ట్రైనింగ్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్ మరియు థియరీ సబ్జెక్టుల్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా కఠినంగా ఉన్నా చాలా హ్యాపీగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్కి సుమారుగా త్రూఅవుట్ ఇండియా నుంచి 730 మంది ఎన్సీసీ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకు హ్యాపీగా ఉందంటే, ఈ విధంగా నా ఇన్స్టిట్యూట్కి, నా సొసైటీకి, నా ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్స్ టు మై మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మై యూనిట్ వన్ తెలంగాణ అట్రిబ్యూటెడ్ ఎన్సీసీ హైదరాబాద్ గ్రూప్. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా పలాస శివాజీనగర్లో నివాసం ఉంటున్న కర్యభవాని అనే మహిళ మెడలో నుంచి 2.5 తులాలు బంగారు పుస్తల తాడును తెంచుకుని దొండకులు పరారయ్యారు. లబోదిబోం అంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీసులు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సరేలేని నేను ఇల్లు చూపించాను సార్. లోన్ ఏం చేయలేదు, బయటకు వచ్చేసరికి మెడలో చైన్ తెంపుకొని వెళ్ళిపోయాడు సార్. అతనికి 32 ఉంటాయి సార్, పెద్ద ఏజ్ కాదు, బ్లాక్ ఉంటాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు, యంగరేపు ఏజ్డ్ ఏం కాదు. అన్ని వివరాలు అడిగాడు, అడిగేసి ఇంకా అలాగే ఇటు అటు చూశాడు, రోడ్డు పైన ఎవరు లేకపోయేసరికి తెంపుకొని వెళ్ళిపోయాడు సార్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇండియన్ బ్యాంక్ వద్ద గురువారం జరిగిన సినిమా షూటింగ్ చూడడానికి గోకవరం మండల ప్రజలు ఎగబడ్డారు. ఇండియన్ బ్యాంక్ను మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్గా చిత్రీకరించారు. వధూవరులను పూలదండలు తీసుకువచ్చి ఇచ్చే పాత్రను పోసాని మురళీకృష్ణ పోషించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువ దర్శకుడు సత్యం ద్వారంపూడి నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ చూడడానికి గోకవరంలో పలువురు ఎగబడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాల మహానాడు అధ్యక్షులు కంచుమూర్తి రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గోపాలపురంలో 18 దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టడంతో వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు బేతాల సరోజిని శరత్, జిల్లా అధ్యక్షులు ఎం రమణ సెంటర్ జైలుకి వెళ్లి వారితో మాట్లాడారు. అన్యాయమైన కేసులను ఎత్తివేయాలని లేని పక్షంలో రాష్ట్ర దళిత నాయకులు అందరూ కలిసి మరింత ఉధృతం చేస్తామని మాల మహానాడు మండల అధ్యక్షులు రాజశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నక్క రామరాజు, మండల జాయింట్ సెక్రటరీ బాదంపూడి నరసింహ, మాజీ ఎంపీపీ అశోక్, రాచనాల రాజు, ఎం జయరాజు దళిత నాయకులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం మారమండల అధ్యక్షుడు నేను. ఈరోజు కార్యక్రమానికి ఏమిటంటే మొన్న గోపాలపురంలోని ఒక రెస్టారెంట్ హోటల్లో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోని మన భోజనం తినే పడ ప్లేట్ మీద ముద్రించడం జరిగింది. దానికోసం మన దళిత నాయకులు వెళ్ళి అడగడం జరిగింది. అడిగినందు పాపానికి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి 18 దళిత నాయకుల్ని అక్రమంగా జైల్లో పెట్టారు. దానికోసమని ఎంతమంది దళితులు వెళ్ళిన అర్థం మీద నాయకులు కానీ పోలీసులు కూడా అక్రమంగా కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని బెనగించి జైల్లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల నిన్న జరిగిన రాళ్ళపల్లి మహమ్మారి మీద ఇంటికి ఎవరిని వెళ్ళకుండా అవసరం చేసి నాయకులందరినీ కట్టడికి చేయాలని పోలీసులు నాయకులు కానీ చాలా కుట్ర పడుతున్నది. దీని అందుకే ప్రతి దళితులు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుండి దళితులకు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు పార్టీలు పక్కనట్టు పార్టీలకు అతీతంగా వెళ్ళకుండా పార్టీల కోసం పాడకుండా కులానికి కోసం పోరాడి కులాని కోసం కష్టపడి చేయాలని ప్రతి కులానికి ఎక్కడ జరిగినా ముందుండి ప్రతి దళితులు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. జై భీమ్. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని గోపాలపురం గ్రామంలో దళిత సహోదరులపై 18 మీద అక్రమ కేసులు పెట్టించినటువంటి ఎమ్మెల్యే గారే మళ్ళా వచ్చి స్టేషన్లో దొంగే దొంగ అని చెప్పినట్టుగా అక్రమ కేసులు తొలగించాలని చెప్పి పోలీసుల మీద డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు మా దళితుల ఓట్లు వేసుకుని గెలిచి మా దళితుల ఓట్లు వేసి గెలిచి దళితుల ఓట్లు వేసి గెలిచి మీరు ఎన్నిసార్లు చెప్పినా మా దళితులు ఓట్లు వేస్తూనే ఉంటాం మీకు, అయినా మీరు మమ్మల్ని తన్నుతూనే ఉంటారు. పంచమూర్తి రాజశేఖరరావు, గోకవరం మండలం మాల మహానాడు ప్రెసిడెంట్ నేను. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న భోజనం ప్లేట్ల మీద అంబేద్కర్ బొమ్మ ముద్రించారనేసి ఒక దళిత యువకులు 18 అన్యక్రాంతంగా కేసు పెట్టడం జరిగింది. అందులో ఒక మైనర్ బాలికుడు 14 కుర్రుడిని కూడా 18 చిత్రీకరించి వారి మీద కేసులు అన్యాయంగా బనాయించడం జరిగింది. మరి వెంటనే వారిని మా రాష్ట్ర అధ్యక్షుడు బేతల సరోజశరత్ గారు మరియు జిల్లా అధ్యక్షుడు మట్టాడు రావణ గారు ఆదేశాల మేరకు మేము మీడియా సమావేశం పెట్టడం జరిగింది. నా పేరు బేదంపూడి నరసింహం. నేను గోపవరం మండల జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ఎందు నిమిత్తం పెట్టామైతే మరి కొత్తపేట కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గోపాలపురం గ్రామంలో ఒక తినే ప్లేట్ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆయన యొక్క స్టాచ్యూని దాని మీద ముద్రించి ఆయన యొక్క రూపాన్ని ఆయన దాని మీద ముద్రించి దాన్ని తిని బయట పారేసి ప్లేట్ మీద దాన్ని ముద్రించడం వల్ల దాన్ని అడిగిన దళిత యువకుల మీద కేసులు పెట్టి అక్రమమైన కేసులు పెట్టి బనాయించాలని జైల్లో పెట్టడం జరిగింది. రాష్ట్ర దళిత సంఘంలో పనిచేస్తున్నాను. మరి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం దగ్గర ఉన్నటువంటి గోపాలపురం గ్రామంలో మరి అంబేద్కర్ ఫోటోని భోజనం ప్లేట్ల మీద ముద్రించారని దళిత యువకులు ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీసు వారు తీసుకెళ్ళి వారిని చిత్రహింసలు పెట్టి వారిపై అన్యాయంగా లేనిపోని కేసులన్నీ బనాయించి వారిని సెంటర్ జైల్లో పెట్టడం జరిగింది. దానికి నిన్న చిలవ రావులపాలెం పిలుపుకి అందరినీ కూడా ఎవరు రాకుండా కట్ట చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గౌరవ వేతనం 10,000 నుంచి 15,000 పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5,00,000 ఇవ్వాలని, ప్రమాద బీమా 10,00,000 ఇవ్వాలని కోరారు. అలానే పనిచేయని మొబైల్స్ ఇచ్చారని, అవి మార్చి నాణ్యమైన కొత్త ఫోన్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వేతల్లో కీలుబొమ్మలా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే చల విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి మరలా వెనుకటి రోజులకు వచ్చి పాదయాత్ర చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఈరోజు ఆశాలకి 15,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి, కరోనా టైంలో గవర్నమెంట్ మోడీ గారు ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సెల్ ఫోన్లు ఇచ్చారు, ఆ సెల్ ఫోన్లకి పనిచేసే పరిస్థితులు లేదు,
సెల్ ఫోన్ లేకపోతే అన్ని యాప్లు అందులో డౌన్లోడ్ చేసి మీరందరూనే పనిచేయాలని చెప్తా ఉన్నారు. అందుకని సెల్ ఫోన్లు మార్చి మంచి సెల్ ఫోన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆశాలకి వర్తింప చేయాలని చేయూత అమ్మఒడి అలాగే వాహన మిత్ర ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలన్నీ కూడా వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి అలాగే ఆశా వర్కర్లకి పని సెలవులు లేవు. ఏ రోజు ఆదివారం అయినా సోమవారం అయినా ఏ రోజైనా సరే వాళ్ళు పనిచేయవలసిందే రాత్రి అంతా పగలక. అలాగే గర్భిణీగా ఉన్న ఆశా కార్యకర్తకి కూడా సెలవులు లేవు, ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి ప్రసూతి సెలవులు కూడా వీళ్ళకి ఆశా వర్కర్లకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్కి కూడా ఆశా కార్యకర్తగా గుర్తించి 10,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ధరలు పెరిగి ఉన్నాయి, ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకి రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు వేతనం పెంచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్లన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు అన్ని కలెక్టరేట్ దగ్గర మేము నినాదాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది ఇక్కడ ఆయన అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంకి ఈరోజు అడిగే ప్రశ్న లేదు, ఆయన ఏది అమలు చేయమంటే అది ఇక్కడ అమలు చేసే పరిస్థితిలో ఉన్నారు అతను. అందుకని కేంద్ర ప్రభుత్వం గొప్పిస్తారా ఈయన ఇస్తారా లేదా అంటే ఆయన వల్ల వెనకాతలకు వెళ్ళి పాదయాత్ర చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని మేము సిఐటీగా ఈరోజు ఆశా కార్యకర్తలంతా కూడా కలిసికట్టుగా మాకు 15,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి అలాగే స్వచ్ఛంద పథకాలన్నీ మాకు అమలు చేయాలని చెప్పేసి అలాగే పని ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి కరోనా సమయంలో ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశా వర్కర్లు గుర్తించాలని చెప్పేసి మంచి నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లన్నీ వెంటనే పరిష్కారం చేపితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము సిఐటీగా హెచ్చరిస్తూ ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలను అవహేళన చేస్తున్న జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. గురువారం హోటల్ హెలికాన్ టైమ్స్ లో కౌలు రైతుల ఆత్మహత్యలను అవహేళన చేస్తున్న జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. గురువారం హోటల్ హెలికాన్ టైమ్స్ లో పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 60 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించిన వైకాపా ప్రభుత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో తన సొంత సొమ్మును ఇచ్చి ఆదుకుంటుంటే అది జీర్ణించుకోలేక వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కౌలు రైతుల మరణాల పట్ల అనుసరిస్తున్న వైఖరి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. పత్రికల్లో ఛానల్లో కౌలు రైతుల ఆత్మహత్యలు వార్తలు వస్తున్నా దానిపైన కూడా వైసీపీ పార్టీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు మండపేట చేరుకుని ఆత్మహత్య చేసుకున్న కొంతమంది కౌలు రైతుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. 16వ తేదీన పవన్ కళ్యాణ్ సభకు రాకుండా పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయని, దయచేసి పోలీసులు 16వ తేదీన జరిగే సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రాప్ విధానంలో స్థానికంగా ఉన్న చాలా గొప్ప కార్యాలయం మీరు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటేనే వీళ్ళని కౌలు రైతులుగా వీళ్ళు పరిగణిస్తారంట. అంటే 30 లక్షల మంది సుమారు ఉన్నారని ప్రభుత్వ లెక్కలే తెలుస్తున్నాయి. ఎంతమందికి మీరు టార్గెట్ పెట్టుకున్నారండి ఈ కార్డులు ఇవ్వడానికి? ఈ సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 536,000 మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ టార్గెటే అది 536,000. ఉభయ గోదావరి జిల్లాలో కొంతవరకు రైతాంగానికి తెలుసు కాబట్టి రైతులు యాజమానులు ఒక మంచి వాతావరణంలో ఈ ప్రాంతాన్ని మనం సస్యశ్యామలంగానే ఈ విధంగా నడిపించాలి, పచ్చటి ప్రాంతం అనే ఉద్దేశంతో పెద్ద మనసుతోటి కొంతమంది సంతకాలు తీసి ఇచ్చారు తప్ప, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కౌలు రైతులకు వచ్చిన సిసిఆర్సీ కార్డులు కేవలం 19%, ఓన్లీ 19%. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు ప్రభుత్వం నుంచి? ఏం భరోసా ఇస్తున్నారు మీ రైతాంగానికి? మొన్న ప్లీనరీలో అసత్యాలు, ప్రతి మాటలో అసత్యాలు. రైతాంగం కోసం ఈ ముఖ్యమంత్రి అంట 127,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి ఎక్కడ పోయినాయి నిధులు? ఇది వాస్తవం అయితే ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు? భారతదేశంలోనే 2వ స్థానంలో నిలిచాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల్లో. వాస్తవంగా మీరు 127,000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే 3 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెంది, లక్షల మందికి ఉపాధి కల్పించి, యువత పాపం మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చక్కగా కుటుంబాలతో నివసించి వాళ్ళ వంతు వాళ్ళు మన భారతదేశానికి ఉపయోగపడే విధంగా సహాయపడేవాళ్ళు వ్యవసాయం ద్వారా.
పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వస్తున్నారని తెలియగానే హడావడిగా విఆర్ఓల్ని ఆర్ఐల్ని తహసీల్దార్ల్ని వ్యవసాయ శాఖ అధికారుల్ని గ్రామ గ్రామంలో తిప్పి ఈ లిస్టు తీసుకుని 100,000 రూపాయలు వేసేస్తున్నారు వాళ్ళ అకౌంట్లో. 100,000 రూపాయలు వేసేది మీరేంటండి? 100,000 రూపాయలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కదా, వచ్చి ప్రతి ఇంటికి ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం వేయాల్సింది వాళ్ళ ఖాతాలు 7,00,000 రూపాయలు. ఇంతకన్నా మోసం ఎక్కడ చూస్తాం? 16వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఒక చక్కటి బహిరంగ సభలో ఈ జిల్లాలో మా దగ్గరకు వచ్చిన సమాచారం మేరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రతి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం. శ్రీకాకుళం జిల్లా మేలియాపట్టి మండలంలోని పరశురాంపురం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఢిల్లేశ్వరరావు బదిలీపై మారేడికోట గ్రామానికి వెళ్లడంతో సచివాలయ సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు కలిసి ఆయనకు ఘనంగా సత్కరించారు. వీడ్కోలు సభ ఏర్పాటు చేసి పలువురు మాట్లాడుతూ మంచి పనితీరు కనబరిచి నలుగురికి ఉపయోగపడే అధికారి ఎప్పుడు ప్రశంసలు పొందుతారని అటువంటి వ్యక్తులు ఢిల్లేశ్వరరావు ఒకరిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివాజీ, సచివాలయ సిబ్బంది ప్రణీత్, శరత్ కుమార్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంత కూడా మాకు ముందుండి మీకు మీకు ఎందుకు సార్ మేము మేము ఉంటాము మనము ఈ పరిస్థితిలో సహకరించదని ఒక రాజకీయ నాయకుడి అంత మాటలు అనిపించేది మనం రాదు. చాలా మేము ఇంచుమించు ఒక 50-60 మంది రాజకీయ నాయకులు చూసుకుంటాను. అటువంటి వాళ్ళు మనకి ఒక ఎంపీపీగా వైస్ ఎంపీపీగా అయ్యారు అనుక మన అదృష్టము. సర్పంచులు ఇంకా సర్పంచులు వైస్ ఎంపీపీ గారు చక్కగా మన మన దగ్గరే ఉండి ఇప్పుడు కొంత సర్పంచులు గెలిచి ఈ రోజు ఎక్కడో పాత పట్టణంలో లేకపోతే పలాసలు ఎక్కడో ఉండేవాళ్ళు ఉండే ఒక పంచాయతీ నడిపించి మన శ్రీరాములు గారు ఆయన ఏంటంటే మాకు ఒక పెద్ద నాకు ఏ సమస్య వచ్చినా కానీ ఆయన సార్ ఎలాగొంది సార్ మాకు పరిస్థితి ఎలాగొందంటే సార్ దానికి ఏముంది సార్ మీరు ఏంటి మాకు చెప్తారు. జీవీఎంసీ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. గాజువక జోనల్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ నిరసనకు దిగారు. కమిషనర్ పోలీస్ సిబ్బందిని పెట్టి నిరసనను భగ్నం చేశారు. ప్రధానంగా ఉన్న సిఐటియు నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షులు జి సుబ్బారావు నాయకులు, రాంబాబు మరో 17 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. భాష తెలియని బ్రిటిష్ దొరతనంపై పాటను తూటాగా మార్చిన సమరయోధుడు గరిమెల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం ఎంతో గర్వకారణమని కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు అన్నారు. గురువారం ఉదయం నాగావళి వంతెన మీద గరిమెల జయంతి సందర్భంలో APEWJ శ్రీకాకుళం జిల్లా శాఖ గరిమెల ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ గరిమెల చాలా పాటలు రాసినా మా కొద్దీ తెల్ల దొరతనమని బ్రిటిష్ యంత్రాంగాన్ని కుదిపివేసిందని చెప్పారు. ఈ పాట రాసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టించిందన్నారు. ఒక పాట రాసినందుకు జైలు శిక్ష అనుభవించిన ఒకే ఒక కవి దేశంలో గరిమెల్ల మాత్రమే అని అన్నారు. ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించి ఉంటే గౌరవంగా ఉండేదని ఆయన చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో
మాకొద్ది తెల్లదొరతనం అనే పాటతో బ్రిటిష్ యంత్రాంగాన్ని గడగడలాడించిన రైతుడు సమరయోధుడు నిర్మల సత్యనారాయణ గారి జయంతి ఈరోజు. నిజానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా చేపట్టే బాగుండేది. స్వాతంత్ర సమరయోధుల సంఘం అనేది ఇప్పుడు లేదు కాబట్టి సాహిత్య సంస్థలు ఇతర సంస్థలు దీనికి నివాళులర్పించుకుంటే బాగుండేది. జర్నలిస్టులుగా మేము ప్రస్తుతానికి గరిమెల్ల గారి పేరు పెట్టుకున్నాం. ఆయన పేరుతో ప్రతి సంవత్సరం ఎన్ని పనులు ఉన్నా జర్నలిస్టులు మాత్రమే ఇక్కడికి వచ్చి ఆయన నివాళులర్పించడం జరుగుతుంది. ఎంత స్ఫూర్తివంతమైన జీవితం ఆయనది. ఆయన జీవితం అంతా స్వాతంత్ర సమర ఉద్యమానికే అంకితం చేశారు. మేమెందుకు ఇది బాధ్యత తీసుకొని చేస్తున్నామంటే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసులో ఆయన కొన్ని పత్రికలకు సపరేటరీగా పనిచేశారు. ఆ విశ్వాసంతో ఆ కృతజ్ఞతతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లిలో అంతర్రాష్ట్ర కరాటీ పోటీలు ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన దాడి వీరభద్రాలం. నాలుగవ రోజుకి చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. గాచువక సిఐటియు నాయకులని అరెస్ట్ చేసిన పోలీసులు. వరద నీటికి లోతట్టు ప్రాంతాలు జలమయం. కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.